సిద్ధు శర్వ ఒక కష్టమైన సీన్ చేసినా మీరు జస్ట్ ఓకే అంటారంట హీరోయిన్స్ చేస్తే మాత్రం వావ్ అనే మూమెంట్ వస్తాయి నా క్వశ్చన్ కదా ఇది సిద్ధు గారు క్వశ్చన్ దీనికి ఎందుకు ఈ పక్షపాతం అనేది చెప్పండి ఏం లేదండి ఏం లేదండి అమ్మాయిలు కదా అమ్మాయిలు కదా పొగిడితే అలా పడి ఉంటారు దానికో జస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అండి అంతే కదా ఇక్కడ సార్ రేపు రిలీజ్ సార్ అజయ్ భూపతిని మనం ఏం చెప్పలేము సార్ ఇప్పుడు అజయ్ భూపతి టైమ్ స్టార్ట్ అవుతుంది సో మేము అందరూ అలా చూడాలి ఇప్పుడు అలా ఒక స్టార్ డైరెక్టర్ బర్త్ రేపు అవ్వబోతుంది మీరందరూ చూస్తారు సో మేము మా అజయ్ భూపతిని ప్రేమించడం అది అని మాకు అలవాటు రేపటి నుంచి అజయ్ భూపతి గారిని మేము చూసుకోవాలి సో ఆ ప్లానింగ్స్లో ఉన్నాం ఇప్పుడు నేను అదితి అందరూ సిద్ధు గారు అంటే మీరు తెలుగులో మళ్ళీ రీలాంచ్ అవ్వడానికి సోలో హీరోగా చేయవచ్చు అంటే చాలామంది ప్రొడ్యూసర్లు ఉంటారు సో వై ఓన్లీ మహాసముద్రం వై మల్టీ స్టారర్ ఐ థింక్ నేను ఒక స్క్రిప్ట్ వింటున్నప్పుడు దాంట్లో ఎంతమంది స్టార్స్ ఉన్నారని ఇప్పటిదాకా ఎప్పుడు ఆలోచించలేదు ఎందుకంటే నేను ప్రతి లాంగ్వేజ్లో మల్టీస్టారర్స్ అనే ఏ సినిమాలని అంటారో అలాంటి చాలా సినిమాలు నేను తమిళ్లో కానీ హిందీలో కానీ మలయాళంలో కానీ చేశాను సో స్క్రిప్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చే సినిమాలు అందరికీ వాళ్ళు ఏం ఏం పని చేస్తున్నారు వాళ్ళ క్యారెక్టర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఫినిష్ అవుతుందని తెలిస్తే అది చాలా ఎక్సైటింగ్ ప్రాసెస్ అది ఒక యాక్టర్కి సో అజయ్ భూపతి నా దగ్గరకు వచ్చి సార్ నేను ఒక